ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఇంటికంటే దక్షిణము మరియు పడమర భాగాలు ఎత్తు ఎక్కువ ఉండాలా, ద్వారం ముందు మెట్లు ఉండవచ్చా, సింహద్వారానికి వెన్నుదోషం ఉండవచ్చా, మెట్లు ఇంటికి ఆనించి లేకపోయినప్పటికీ కూడాను పెంపుగా పరిగణిస్తామా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటికంటే పడమర మరియు దక్షిణ భాగాలు ఎక్కువ ఎత్తు ఉండాలా, నాలుగు వైపులా ప్రదక్షిణ క్రమం ఇంటికి ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలామంది చేసేటువంటి ఒక మిస్టేక్ ఏంటి అనంటే, ఇంటి లోపల ఫ్లోరింగ్ కంటే సెట్బ్యాక్స్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ని ఎక్కువ ఎత్తు లేపుతూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనం గతంలో ఎన్నో వీడియోల్లో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొని వచ్చినప్పటికీ కూడాను ప్రజల్లో ఉన్నటువంటి లేదనంటే మామూలు వాస్తు సిద్ధాంతాలు ఎవరైతే ఉంటుంటారో, వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతాలు ఎవరైతే ఉంటారో, వారు చెప్పేటువంటి విషయాల వల్ల వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అంటే, ఇంటి లోపల ఫ్లోరింగ్ కంటే సెట్బ్యాక్లో ఉన్నటువంటి పడమర మరియు దక్షిణ భాగాల్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ని ఎక్కువ ఎత్తు లేపుతారు. అలా లేపడం వల్ల స్ట్రక్చరల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఈ రెయిన్ వాటర్ అది ప్రాబ్లం అయినప్పుడు లేదంటే యూజ్డ్ వాటర్ ఏదైనా అక్కడ ఉన్నప్పుడు ఈ ద్వారాలు పాడైపోతుంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక గృహానికి సంబంధించినటువంటి విజిట్కి మనం వెళ్ళినప్పుడు పడమర వాయువ్యంలో ద్వారానికి దగ్గర మనం తీసుకున్నటువంటి ఫోటో ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లోపల వచ్చేసి ఇంటి ఫ్లోరింగ్, ఇక్కడ బయట వచ్చేసరికి పడమర సెట్ బ్యాక్లో ఈ ఫ్లోరింగ్, మీరు రెండింటిని అబ్జర్వ్ చేయొచ్చు. మధ్యలో వచ్చేసరికి అంతా మీకు గడపంతా పాడైపోయి ఉండింది. దీనికి కారణం ఈ రెండు ఫ్లోరింగ్స్ని ఈక్వల్గా చేస్తూ వాటర్ లెవెల్ అంతా కూడా ఇటు వాయువ్యం వైపుగా తీసుకున్నారు నైరుతి నుంచి. ఆ వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ ద్వారం దగ్గర ఆగిపోవడం వల్ల వాళ్ళు యూజ్ చేసేటువంటి వాటర్, రెయిన్ వాటర్ అవన్నీ కూడాను ఇక్కడ ఆగిపోవడం వల్ల ద్వారం పాడైపోవడం జరిగింది. స్ట్రక్చరల్గా ఎప్పుడు కూడా ఇలా చేయకండి. మనం గత వీడియోలో కూడా కొన్నిసార్లు ప్రస్తావన వచ్చినప్పుడు కేస్ స్టడీస్లో రియల్ టైం కేస్ స్టడీస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇల్లు మాత్రమే ఎప్పుడు ఎత్తులో ఉండాలి. ఇంటికంటే చుట్టూరు ఉన్నటువంటి నాలుగు వైపులా ప్రదక్షిణ క్రమం కోసం వదిలిపెట్టినటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉంటుందో అది ఇంటికంటే తక్కువ ఎత్తులోనే ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో నుంచి అవసరమైతే మెట్లు ఏర్పాటు చేసుకుని ఇంటి లోపలికి వచ్చేలాగా ఉండాలి. తప్పితే ఆ ఫ్లోరింగ్ అంతా ఎత్తు పెట్టేసేసి ఇంటి లోపల ఫ్లోరింగ్ మ్యాచ్ అయ్యేలాగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దానివల్ల మీకు మానసికంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల మీకు ఒక మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుందే తప్పితే దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. విజిట్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చెప్తుంటారంటే, సార్ నేను ఇల్లు నైరుతి ఫ్లోర్ హైట్ని పెంచానండి, పెంచిన దగ్గర నుంచి చాలా బాగుందండి అని చెప్పేసి చెప్తుంటారు. రియల్ టైంలో బాగుంటే మంచిదే, కానీ ఆ భావనలో బతికితే మాత్రం కష్టమైపోతూ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంటి ఫ్లోరింగ్ మాత్రమే ఎత్తు ఉండాలి, చుట్టూరు ఉన్నటువంటి నాలుగు వైపుల ఫ్లోరింగ్స్ ఇంటికంటే డౌన్ ఉండాలి. మళ్ళీ సేమ్ రూల్, మనం ఏదైతే నైరుతి లిటిల్ బిట్ హైట్ ఉంచుకొని ఈశాన్యం లిటిల్ బిట్ డౌన్ ఉంచుకుంటాము, ఆ రూల్ మళ్ళీ ఆ డౌన్ చేసినటువంటి సెట్ బ్యాక్ను మళ్ళీ ఆ రూల్ని అప్లై చేస్తూ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్పితే ఇంటికంటే ఎత్తు ఈ నైరుతి ఉంచేసేస్తే మీకు ప్రాబ్లం అయిపోతుంది, స్ట్రక్చరల్గా కూడాను డిస్టర్బెన్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. చేసుకునేటువంటి పని సరైనటువంటి విధంగా చేసుకోవటం ద్వారా మాత్రమే మీకు ఇక్కడ మంచి ఫలితం ఉంటుంది. లేదు అంటే ప్రయోజనం లేకపోగా ఇటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ద్వారం ముందు మెట్లు ఉండవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక హౌస్ విజిట్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్లో నేను తీసుకున్నటువంటి ఫోటో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 1.5 ఇంచ్ ఒక
ఒక చిన్న మెట్టులాగా ద్వారం ముందు పెట్టారు. నాలుగు వైపులా ఉన్నటువంటి సెట్ బ్యాక్స్లో వాళ్ళు ఈ విధంగానే ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ రియల్ టైంలో మీకు ఒక్క ఫోటోనే మీకు విజిబుల్ చేస్తున్నాను. ప్రీవియస్ తీసుకున్నటువంటి ఫొటోస్ మిస్ అయిపోయాయి, ఒక్క ఫోటోనే నా దగ్గర మిగిలిపోవడం జరిగింది. ఈ విధంగా సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు సెట్ బ్యాక్లో ఖచ్చితంగా పాసిబుల్ అయితే ఒక మెట్టు తీసుకోవచ్చు. మనకి పాత రోజుల్లో ప్రతి ద్వారం ముందు, ప్రధాన ద్వారం ముందు, అదేవిధంగా ఉపద్వారాల ముందు ఈ విధంగా మెట్లు అనేవి మీరు గమనించవచ్చు. ఇలా పెట్టుకోవడంలో ఎటువంటి తప్పేం లేదు. ఇలా పెట్టుకున్నప్పుడే మీకు ఇంటికంటే సెట్ బ్యాక్ డౌన్ ఉన్నప్పుడు, ఈ విధంగా ఇల్లు ఎక్కుతూ ఉన్నప్పుడు, ఇల్లు ఎత్తులో ఉండడం వల్ల ఇంటి యొక్క పరిస్థితి ఎప్పుడు కూడాను ఉన్నత స్థితిలో ఉంటుంది. సెట్ బ్యాక్స్ ఎప్పుడు డౌన్లో ఉండి ఇల్లు ఎత్తులో ఉన్నప్పుడు యజమాని యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది. అంతే తప్పితే ఇంటికంటే చుట్టూరు ఉన్నటువంటి ఫ్లోరింగ్స్ హైట్ ఎక్కువ లేపుకొని పెట్టుకున్నారంటే యజమాని ఆర్థికంగా పూర్తిగా కుంగిపోతాడు. ఇల్లు డౌన్లో ఉండకూడదు, ఇల్లు గుంతలో ఉండకూడదు. కాబట్టి ఇలాగ మీరు 100% చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనివల్ల మీకు ఆర్థికంగా కావచ్చు, మీ సంపూర్ణ కుటుంబానికి సంబంధించినటువంటి ఉన్నతే ఉంటుంది, తప్పితే తిరోగతి ఎటు పరిస్థితిలో కూడా ఉండదు. తర్వాత సింహద్వారానికి సంబంధించి వెన్ను దోషాలు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇవాళ రేపు గేటెడ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. అపార్ట్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎదురుగా ఉన్నటువంటి ఫ్లాట్లో, పక్కగా ఉన్నటువంటి ఫ్లాట్లో వాటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి గోడలన్నీ కూడాను సింహద్వారాల్లోకి పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఈ గోడ దగ్గర నిలబడి ఫోటో తీసుకున్నాను. కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నటువంటి హౌసెస్కి సంబంధించి సింహద్వారాల్లోకి ఈ గోడంతా రావడం జరిగింది. ఇంటికి సంబంధించి ఇక్కడ మధ్యలో వ్యత్యాసం కూడా పెద్దగా ఏముండదు. ఈ క్యారిడార్ వచ్చేసి ఒక 7 ఫీట్ లేదా 8 ఫీట్ లోపే ఉంటుంది. ఈ విధంగా వచ్చినప్పుడు డైరెక్ట్గా సింహద్వారానికి ఇలాగ వెన్ను దోషాలు వచ్చినప్పుడు, కోణ దోషాలు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి యజమానులకి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా మనం గమనించడం జరిగింది. అలాగే అన్ని పరిస్థితులకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు ఏదో ఒక ఆటంకాలు మనం గమనించడం జరిగింది. కాబట్టి ఫ్లాట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు బ్రోచర్లోనే ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి, మీ సింహద్వారానికి ఎదురుగా ఇలాగా ఏవైనా కోణాలు ఏమైనా వస్తున్నాయా, గోడల యొక్క పోట్లు ఏమైనా పడుతున్నాయా, లేదంటే ఇతరగా ఏదైనా సమస్యలు ఉన్నాయా మీ సింహద్వారం ఉందనేటువంటి విషయాన్ని పరిశీలించండి. లేదంటే మాత్రం తర్వాత తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. అందులో గేటెడ్ కమ్యూనిటీ అంటే వాళ్ళు ఆర్సీసీ వాల్స్ పెడుతుంటుంటారు, కాబట్టి 1 ఇంచ్ కూడా మార్పు ఉండదు వాళ్ళు చేసేటువంటి ప్లానింగ్స్లో. వాళ్ళ స్ట్రక్చరల్గా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కట్టేటువంటి ఫ్లోర్స్ కూడాను ఒక 20 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్ కడుతూ ఉంటుంటారు. ఆ కట్టేటువంటి అన్ని ఫ్లోర్స్ కూడాను ఒకే రకమైనటువంటి ప్లాన్తో ముందుకెళ్ళిపోతారు. తప్పితే మనం అడిగాం కదా అని చెప్పేసి ద్వారం మార్చడం, కిటికీ మార్చడం కూడాను ఎట్టి పరిస్థితుల్లో చేయరు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. లిఫ్ట్లు కావచ్చు, లేదంటే మెట్లు కావచ్చు, ఇలాగా ఎదురు ఇంటి గోడలు కావచ్చు, వీటికి సంబంధించి కోణాలు పట్టము, లేదంటే ఇంటికి అనుకునే ప్రొజెక్షన్స్ లిఫ్ట్లు మెట్ల రూపంలో ప్రొజెక్షన్స్ రావడము, సర్వీస్ రూమ్స్ లాగా తీసుకొని అవి ప్రొజెక్షన్స్ రావడము కార్నర్స్లో. తర్వాత కొంతమంది మెట్లు తీసుకొని మెట్లకి సపరేట్గా ఆ ప్లేస్లో ఒక గదిలాగా కట్టేస్తుంటారు. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ఫ్లాట్కి చుట్టూరు ఆనుకొని ఏ కన్స్ట్రక్షన్స్ ఎక్స్టెన్షన్స్ రూపంలో రాకుండా చూసుకోండి. ఇన్సైడ్ బాత్రూమ్స్ కార్నర్స్లో లేకుండా చూసుకోండి. ఎదురుగా ఎటువంటి కోణవేధాలు లేకుండా చూసుకోండి. తద్వారా మాత్రమే మీకు ఒక మంచి ఫ్లాట్ తీసుకుంటానికి మీకు అవకాశం ఉంటుంది. లేదనంటే మాత్రం కార్నర్ డిస్టర్బెన్సెస్, లేకపోతే మీకు ఎదురుగా వచ్చినటువంటి కోణాలు, వాటికి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్, వాటి వల్ల ఎప్పుడు కూడా మీరు తరచుగా అందులోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మెట్లు ఇంటికి ఆనించి లేకపోయినా కూడాను పెంపుగా పరిగణిస్తాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్కు సంబంధించి స్ట్రక్చరల్గా వాళ్ళు నైరుతిలో ఏర్పాటు చేసుకున్నటువంటి మెట్లు ఇవి. ఇంటి గోడకి, ఇంటి ప్రధాన గోడకి ఆనుకోకుండా మధ్యలో సుమారుగా ఒక 7 అంగుళాలు అలాగా గ్యాప్ ఉంచారు, 6-7 అంగుళాలు. అయినప్పటికీ రెయిన్ వాటర్ డిస్టర్బెన్స్ కోసం, వాటి కోసము
ఈ జల్లు అది పడుతున్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ షేప్ లో మొత్తం గోడ కట్టారు. ఒకటేమో ఎలివేషన్ కోసం, ఇంకోటేమో రెయిన్ వాటర్ కి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం ఈ విధంగా చేశారు. ఈ మెట్ల కింద ఏదైనా లిటిల్ బిట్ యూసేజ్ గా యూస్ఫుల్ గా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పని. ఇలా చేయటం వల్ల మీకు తెలియకుండానే ఒకవైపు కార్నర్ పెరుగుతుంది. జనరల్ గా మూడు వైపుల ఖాళీ ఇచ్చినప్పుడు ఈ మెట్లు ఒకవైపు గోడను ఆనుకొని వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయలేము. కానీ ఇంటికి నాలుగు వైపుల ప్రదక్షిణాక్రమం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి మెట్లుకి సంబంధించి సెక్యూర్ చేయడం కోసము, రెయిన్ వాటర్ డిస్టర్బెన్స్ ఉండడం ఉండకుండా ఉండడం కోసమో, లేదంటే సన్ రైజెస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుందనో, ఇట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చేత ఈ విధంగా మెట్లుని సెక్యూర్ చేస్తూ గోడలు కట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా చేసినప్పుడు బ్యాలెన్స్ గా అటు ఇటు చేయకుండా ఓన్లీ మెట్ల వరకే చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను వాయువ్యం దగ్గర నిలబడి ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. ఈ కర్సర్ దగ్గర వచ్చేసి ఇది వాయువ్యం పిల్లరు. ఈ పైన మీరు బీమ్ ఇదంతా అబ్జర్వ్ చేయొచ్చు. ఇటు పక్క ఈ మెట్ల వైపు నుంచి ఆపోజిట్ లో ఇటు ఉత్తరం వైపు అంతా కూడా క్లోజ్డ్ ఏరియా ఏం లేదు, అంతా మామూలుగానే ఉండడం జరిగింది, ఓపెన్ గా ఉండడం జరిగింది. దానివల్ల ఏమైపోతుంది అని అంటే ఇంటికి ఒకవైపు కార్నర్ ఎక్స్టెన్షన్ అయిపోయి ఇంకొక వైపు కార్నర్ అనేది వదిలేసినటువంటి విధంగా వస్తుంది. ఈ ఏదైతే హౌస్ యొక్క ఎనర్జీ ట్రాన్స్మిషన్లో ఎనర్జీ ఫ్లోకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాంట్లో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీకు ఒక కార్నర్ ఎక్స్టెన్షన్ అవుతుందో ఆ కార్నర్ ఎక్స్టెన్షన్ వల్ల ఇల్లు ఇవ్వవలసినటువంటి ఫలితాలను సంపూర్ణంగా గృహస్థులకి ఇవ్వడంలో ఇబ్బందుల్లో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను అవకాశం ఉన్నంత వరకు మెట్లు ఇంటికి ఆనుకోకుండా ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా ఆనుకోకుండా ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడాను మీకు సెక్యూరిటీ కోసము మెట్ల కింద ఒక గది అవుతుందని చెప్పేసి ఇతరేతర కారణాలు చెప్పేసేసి మీరు మెట్లని సెక్యూర్ చేసేలాగా ఒక గది క్రియేట్ అయ్యేలాగా ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.